దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సమయంలో జీఎస్టీ విధానం వల్ల ప్రజలకు మేలు కలుగుతుందని భావించామని అధిక ధరలతో పాటు ప్రస్తుతం జీఎస్టీ పన్నుల మోత ప్రజలకు పెనుభారంగా మారి ప్రజా జీవన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది అంటూ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో రైతు సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణ సచివాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు। మున్సిపల్ బస్ స్టాండ్ వద్ద ఉన్న సచివాలయం ఎదుట రైతు సంఘం నేతలు మరియు సిపిఎం పార్టీ నాయకులు కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు। అనంతరం కార్యాలయ సిబ్బందితో తమ సమస్యల వినతి పత్రాన్ని అందజేశారు। ఈ సందర్భంగా ఆత్మకూరు మండల రైతు సంఘం నాయకులు లక్కు ప్రసాద్ మాట్లాడుతూ ఏకపన్ను విధానం ప్రజలకు మేలు చేస్తుందని భావించామని జీఎస్టీ ముసుగులో ప్రజలకు పన్నులు భారంగా మారుతున్నాయని శ్మశాన వాటికకు కూడా జీఎస్టీ విధించడం విడ్డూరంగా ఉందంటూ తెలిపారు। भारत देश परश्रम इपर प्रपंच चला मुझे स्थानी पालक वर्ग जीएसटी इधे जीएसटी इच्छी दिन वाल पाल उत्पत्ल 5% పెరుగు పరిస్థితుంది। పాల బ్యాగుల దగ్గర నుండి పిల్లల దాకా పాల బ్యాగుల దగ్గర నుండి పెరుగు వెన్న నెయ్యి ఇదన్నిటి మీద జిఎస్టి పెరిగింది। అంతే కాకుండా నిత్యావసర వస్తువులు బియ్యము రాగులు జొన్నలు సద్దలు వాటి మీద కూడా జిఎస్టి ఉంది। ఈ కాక అనేక వస్తువుల మీద స్మశానాల మీద కూడా జిఎస్టి ఉంది। అయితే వీటితో పాటు మోటార్లకు కూడా మీటర్లు పెట్టే పరిస్థితులు ఈ కారణాల వల్ల రైతులు పాడి రైతులు దివాలా తీసే పరిస్థితుంది। పాడి రైతుల్లో కూడా 70% మైళ్ళు పని చేస్తారు, మైళ్ళు ఉట్టిపోయి ఇబ్బంది పడే పరిస్థితుంది। అందుకని వెంటనే జీఎస్టీని రద్దు చేసి ప్రజల్ని ఆదుకోవాల్సిన పరిస్థితిగా మేము అడుగుతున్నాం। అంతేకాదు ప్రజల మీద పరోక్ష పన్నులు వేస్తున్నారు, అదేవిధంగా కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నారు, దీన్ని కూడా మేము ఖండిస్తున్నాం। రాబోయే కాలంలో దీని మీద పెద్ద పోరాటాలు జరిగే పరిస్థితుంది। అదేవిధంగా 31వ తేదీ అన్ని పార్టీలు అగ్రపక్షాలు కలుపుకొని వామపక్షాలు కలుపుకొని దీని మీద నిరసనలు తెలియజేయాల్సిన పరిస్థితుంది। కృష్ణప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆత్మకూరు మండల ప్రధాన కార్యదర్శిని 5 సంవత్సరాల కిందట ఏకపన్ను విధానం దేశమంతా ఒకే పన్ను అని చెప్పని జీఎస్టీని ప్రవేశపెట్టారు। నిన్న ఈ మధ్య 42వ జీఎస్టీ సమావేశంలో జీఎస్టీ పరిధిలో లేనటువంటి విద్యా అవసరాలు ఆహార ఉత్పత్తుల మీద 5%, కొన్ని 12% నుంచి 18%కి పెంచడం, ఇవన్నీ ఇప్పుడే ద్రవ్యోల్బణం 15% చేరుకున్నటువంటి పరిస్థితుల్లో జనరల్గా ఈ జీఎస్టీ వల్ల మరింత దుర్భరమైన పరిస్థితి సామాన్య ప్రజానికం ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది। పాలు పెరుగు వెన్న ఇటువంటి పాల పదార్థాల మీదే కాకుండా అంత్యక్రియలు చేసుకునే దానికి కూడా 18% జీఎస్టీ పెంచడం, అట్లనే మన సొమ్ము మనం బ్యాంకులో దాచిపెట్టుకుంటే చెక్కు బుక్కులు మనం డబ్బులు కడితే కానీ ఇవ్వరు, ఆ మనం డబ్బులు కట్టిన చెక్కు బుక్కు కూడా 18% జీఎస్టీ వేయడం ఈ దేశం మొత్తం అత్రాకుతలమైన పరిస్థితి। ఒకవైపున 2014వ సంవత్సరం నుంచి మోడీ అధికారంలోకి వచ్చాక నేరుగా 1,47,00,000 రూపాయలని పారిశ్రామికవేత్తలకు రాయితీ ఇచ్చారు। వాళ్ళు బకాయి ఉన్న 4 లక్షల్లో 1,47,00,000 రాయితీ ఇచ్చారు। ప్రజలకు మాత్రం ఒక్క నెలకి 1,60,000 కోట్లు జీఎస్టీ రూపంలో వసూలు చేశారు జూన్ నెలలో। ఎక్కడ వ్యత్యాసం జరుగుతుంది? దేశంలో అత్యధిక మంది ప్రజలు పేదవాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళు మాత్రం జీఎస్టీ వేయడం, ధరలు అందుబాటులో లేని ఈ సమయంలో మళ్ళా జీఎస్టీని పెంచడం అసలు విచారించదగ్గ విషయం। ఈ దేశంలో ఏం జరుగుతుందో అర్థం కాదు। మన దేశంలో కొంతమంది శ్రీలంక లాగా అయిపోతామని చెప్తున్నారు, ఎప్పుడూ అయిపోయేది కాదు। ఈ జీఎస్టీ ఇవన్నీ చూస్తే అతి దగ్గరలోనే శ్రీలంకటి ఉద్యమాలు జరిగే అవకాశం ఉందని చెప్పని భావిస్తున్నాం। అట్లనే విద్యార్థులు వాడుకునే నోట్ పుస్తకాలు, ఇంకు, పెన్సిలు, పెన్సిల్ చిక్కుకునేటువంటి షార్పనర్ మీద కూడా 12% జీఎస్టీ పన్ను విధించడం దుర్మార్గమైన విషయం। అట్లనే రాజ్యాల్లో
వెయ్యి రూపాయల లోపు రూములకి జీఎస్టీ లేదు. లగ్జరీ రూమ్స్కి మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా 12% 1000 రూపాయల లోపు రూములకు కూడా జీఎస్టీ వేస్తారు. అట్లనే అంత్యక్రియలకు శ్మశానంలో అంత్యక్రియలకు కూడా 18%. ఈ రకమైనటువంటి స్థితి దేశమంతా రావడం రాబోయే రోజుల్లో సామాన్య జీవితమే దుర్భరం. ఎందుకంటే ఆకలి సూచీలో 116 దేశాల్లో సర్వే జరిపితే మంది 104వ స్థానంలో ఉంది. 40 కోట్ల మందికి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అందన స్థితి. ఆ స్థితిలో ఈ ఆహార పదార్థాల మీద జీఎస్టీ వేయడం చాలా దుర్మార్గం. ప్రజలందరూ ఈ విషయాలను గమనించి మౌనంగా ఉండకుండా వీధుల్లోకి వచ్చి ప్రశ్నించే తత్వం కానీ లేకపోతే మరింత దుర్భరమైన పరిస్థితులు భారతదేశంలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ ఏదో ఒక పద్ధతిలో ఈ జీఎస్టీని వ్యతిరేకించాలని కోరుకుంటున్నాను.